టు సిరి ఇండియా న్యూస్. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థ గురైన ఘటన నారాయణపేట జిల్లా మాంగనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాంగనూరులోని జెడ్పీహెచ్ఎస్లో సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేయగా దాదాపు 83 మంది విద్యార్థులు అనంతరం అస్వస్థ గురయ్యారు. వెంటనే వారిని ప్రధాన ఉపాధ్యాయుడు నర్సింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పేర్చికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. పురుగులు వచ్చేటప్పుడు అంటే డైలీ ఇట్లే ఉంటుందా లేదంటే ఇది ఒక్క రోజు ఇట్లా ఉందా? ఇదే ఫుడ్ అంటే సార్ వాళ్ళు మీరు చెప్పారా సార్ ఫుడ్ బాగాలేదని? చూపించిన కొంతమంది అక్కలు చూపించిండ్రు సార్ వాళ్ళని. మా సార్కి ఏమన్నా మా అక్కలకి తెలుసా అంటే అయ్యి ఉంటారు 10th క్లాస్ వాళ్ళు అట్లనా? అన్నం తినకపోతే వాంతి సబ్ అవుతుంది. ఈరోజు ఒకటే ఇట్లా ఫుడ్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది డైలీ? డైలీ బియ్యం బియ్యం ఉంటుంది మొత్తం. గుడ్లు బాగున్నాయమ్మా డైలీ బాగు డైలీ ఉన్నట్టుగానే మంచిగా ఏమంటారు మంచిగా ఉన్నాయి. గుడ్లు కూడా తీసుకున్నాం నా బ్యాగ్ లోనే ఉంది. ఇరు తినలే అన్నం ఒక చల్లిన అన్నం వేసుకుని అట్లా చల్లినాం. ఇంకా నొప్పి అవుతుంది కడుపు నొప్పి లేదంటే తగ్గింది కొద్దిగా ఏమో చెప్పండి. మనం మేడం చూస్తారు అట్లా లేదంటే మీ ఆరోగ్యం ఎందుకంటే ఇది మీరు చెప్పండి. ఎందుకంటే ఒకరు చెప్పారు మీరు మీకు మీకు అయితేనే చెప్పండి అట్లా. లోకల్ అంటే పేరెంట్స్ ఇష్టపోతారు మా లోపల ఉరికొచ్చిన వాళ్ళ ఆడికి.